అంటే ఇది చాలా డిఫరెంట్ పీపుల్. లొకేషన్ మారినప్పుడల్లా ఇంకో కొత్త బ్యాంచ్ వస్తూ ఉండేది ఆర్టిస్ట్లే. న్యూజిలాండ్లో చేసిన వాళ్ళు ఇక్కడ రాకపోయాళ్ళు, అంటే విలేజ్లో చేసిన క్యారెక్టర్లు అక్కడ ఫామ్ హౌస్కు రావు, ఫామ్ హౌస్కు చేసిన వాళ్ళు ఆస్ట్రేలియాలో రారు. ఇట్లా ఎక్కడికప్పుడు ఏంటంటే కొత్త పీపుల్ వాళ్ళతో, అంటే సినిమా మొత్తం ఒకరితోనే అన్నట్లు ఎప్పుడు ఫీలింగ్ లేదనమాట. సో అదొక ఎంటర్టైన్గా థరూలీ ఏం చేయడం అనమాట. ఓకేనండి, ఆ సినిమాలోని సాంగ్ని ఒకటి చూద్దాం. షూర్ అండి. సంబరాలు షాదీ రోజే, మత్తనాలు కత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుట్లే. ఓకేనండి, సినిమా తీస్తున్నప్పుడు దిల్ రాజు గారి ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది, అంటే మీరు కంఫర్టబుల్గా ఈ సినిమా తీసారా, మొత్తం సినిమా తీసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది ప్రాజెక్ట్ అని మీకు అంత సంతృప్తి కలిగించిందా? యా, ఫస్ట్ దిల్ రాజు గారి గురించి చెప్పాలంటే వెరీ గ్రేట్ ప్యాషనెట్ పర్సన్ అండి. సో అంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ అండ్ చాలా ఇష్టం ఆయనకు సినిమాలు. అదే ఆయన సక్సెస్ సూత్రం అనమాట. చివరి వరకు ఆయన సినిమాను వదలకుండా కష్టపడి పబ్లిసిటీ, చివరికి ఎండ్ పబ్లిసిటీ వరకు తను కష్టపడతారు. సో ఈ సినిమా ఈరోజు ఇంత బాగుంది ఇండియా అని అంటే మేజర్ క్రెడిట్ గోస్ టు దిల్ రాజు గారు అనమాట. ఓవరాల్గా ఈ సినిమాలో అండి మీరు ఈ సీన్ చాలా బాగా వచ్చిందని మీ మనసుకు అనిపించింది, ఇంకేదైనా సీన్ చూస్తే ఇది ఇంకా బాగా తీస్తే బాగుండు అనిపించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా బాగా తీసుండే బాగుండు అన్నది ఏమనిపించలేదు. బట్ బాగా నచ్చిన సీన్స్ మాత్రం క్లైమాక్స్ సీన్ అండి. మేము చాలా కష్టపడి ఏ డైలాగ్ పెట్టాలి ఏంటి, ఒక చాలా కన్ఫ్యూజన్ అనమాట. అంటే హీరో క్యారెక్టర్ తను మాట్లాడే ప్రతి మాట వాల్యూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మ్యాటర్ చెప్పాల్సి ఉంది. ఏంటిది ఎలా అనుకుంటే ప్రభాస్ పర్ఫార్మెన్స్తో ఇంకొక స్టేజ్కి తీసుకెళ్తామంటారు. అంటే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని అనిపించింది. అక్కడే షూటింగ్ చేస్తున్న టైంలో ఆయన చేస్తున్న విధానం ఉంది, మాస్ హీరో ఏడుస్తూ తన తప్పులన్నీ ఒప్పుకుంటూ చెప్పే టైప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అంటే చాలా రేరేజ్ సీన్ అనమాట. అది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్తో లేపడం అంటారే. మేము చూస్తూ ఉంటుంటే ఒక స్టేజ్లో ఒక పర్టికులర్ షాట్ దగ్గర అయితే మాకే టీయర్స్ వచ్చాయన్నమాట, అంత బాగా చేశారనమాట. సో అది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దట్ సీన్ అనమాట. ఓకేనండి, మరి ఆ సినిమాలో ఒక మంచి సీన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. గుడి ఒరే నాన్న, ఆ వెంకయ్య గుడి రాపరా, పది రోజులు ఇక్కడే ఉంటాం కదమ్మా, తర్వాత చూద్దాంలే. ఒరేయ్, దేవుని దర్శనం చేసుకోకపోతే పాపం చుట్టుకుని ఏమైనా అవుద్దిరా. ఓ గాడ్, అయ్యో అనియా, ఏమైందిరా? ఏమైందండి? పంక్చర్ అయింది. రే, స్టెప్నీ కూడా లేదురా. ఓ, నేను చెప్పానా, నేను చెప్పానా గుడికి రాకపోతే దేవుడు ఏదో చేస్తాడని? మా దేవుడు మనకలా సాడిస్ట్ కదమ్మా, గుడికి రానంటే టైర్లు పంచర్ చేయడానికి. సరే, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, నేను వెళ్ళి. మామూలుగా దిల్ రాజు గారి సినిమాలో కానీ మీవి కానీ కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, ఎక్కువగా దిల్ రాజు గారి ప్రాజెక్ట్లో మాత్రం అలా ఉంటాయి. మీరు కూడా ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఎక్కువగా సిచ్యువేషన్ సాంగ్సే ఉంటాయి. అంటే ఆ టైంకి మీరు ఎలా చేస్తుంటారు, అంటే అప్పుడే స్క్రిప్ట్ రాసుకొని సాంగ్ ప్రిపేర్? అంటే అది స్క్రిప్ట్లోనే వస్తూ ఉంటుందండి. అంటే నాకైతే ఇంతవరకు నేను ఒక్కటి కూడా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక్క సాంగ్ కూడా నేను కట్టవే సాంగ్లో వెళ్ళా ఇప్పటివరకు, ఈ 5 సినిమాల్లో కూడా. అదేంటంటే అక్కడ ఆ కథలో అక్కడ ఆపి చెప్పాల్సిన మూమెంట్స్ ఆటోమేటిక్ కథలోనే పుడుతూ ఉన్నాయి ఇప్పటికప్పుడు. సో మీ ఇద్దరు భావాలు కలవడం కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. అది చాలా మంచి జరిగింది అనమాట. ఓకేనండి, మా ఇద్దరిదే కాదు అందరి భావాలు కలిసిన వెరీ గుడ్ టీమ్ వర్క్ అని అంటారే. కెమెరా విజయ్ చక్రవర్తి కానీ, డైలాగ్స్ కానీ, అందరు రైటర్స్, ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్, ఎవ్రీవన్, అందరిది ఒక బెటర్ టీమ్ వర్క్ ఉదాహరణ మిస్టర్ పర్ఫెక్ట్ అని. మరి ఈ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసిన తర్వాత మీ వైఫ్ ఏమన్నారు? తను వెరీ క్వైట్ హ్యాపీ అండి. నా లక్ ఏంటంటే తనకు అంత, తన సినిమా పర్సన్ కాదనమాట, అంత ఓ రెగ్యులర్గా సినిమాలు కూడా చూసే టైప్ కాదు. మరి మీకు ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు అసలు మీ వైఫ్తో ముందు షేర్ చేసుకుంటారా?
అంటే ఎప్పుడూ సందర్భం వచ్చిన దాన్ని ఒక ప్రోగ్రామ్ లో వేసి చెప్పామన్నమాట. అసలు విమర్శించడమో పొగడమో జరుగుతుందా? రెండూ లేవండి. అంటే పొగటం అంటే షీ మస్ట్ బి ఫీలింగ్ నైస్ అంటే చాలా బాగుంది సినిమా బాగుంది అంటారే తప్ప నా క్రాఫ్ట్ ని పొగటం డైరెక్షన్ అలా ఏం లేదు. నథింగ్ అండి. ఓకే, వాట్ అబౌట్ యువర్ డాటర్ అండి, చిన్న పాప? యా, ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఐ గాట్ మై డాటర్ అన్నమాట. ఓకే, సో మేము బిలీవ్ చేసినాం మా మదరే వచ్చిందని. సో అంతా తన పేరే పెట్టి వేర్ ఎంజాయింగ్ అన్నమాట. అంటే ఒకసారి చెప్పండి సార్, మీ జీవితం మొత్తంలో మీరు మర్చిపోలేని ఒక మంచి సంఘటన? చాలా ఉన్నాయండి, ఒక్కటి కాదు. ఒక్కటి మాతో షేర్ చేసుకోండి. మర్చిపోలేని మంచి సంఘటన అంటే, ఓకే, మీ పాపనే తీసుకుందామండి, ఎందుకంటే 7 ఇయర్స్ తర్వాత అన్నారు కాబట్టి మీకు అది చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. మీరు చాలా సింపుల్ పర్సన్ అని అందరూ అంటారు. ఆల్మోస్ట్ మీరు టైటిల్ పెట్టినట్టుగానే యూఆర్ ఆల్సో మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. అంటే మీరు ఇలా ఉండాలని డిసైడ్ చేశారా, సహజంగానే మీరు అలా ఉంటారా? అంటే నేను చూసిన లైఫ్ లో నేనేంటంటే 7th క్లాస్ వరకు ఒక 18 గదులు ఉన్న ఇంట్లో ఉండేవాడిని అనమాట. 9th క్లాస్ వచ్చే టైంకి వీఆర్ ఆన్ రోడ్స్ అనమాట, మొత్తం టోటల్లీ వాష్డ్ అవుట్ అయిపోయింది. సో మళ్ళీ ఆ లైఫ్కి వెళ్ళాలన్న ఒక తపంతో నేను 9th నుంచి 9వ తరగతి నుంచి ఉద్యోగాలు చేస్తుండేవాడిని. ఎప్పుడు మళ్ళీ చదువుకుంటూ ఉండేవాడిని. వీటన్నిటి చేస్తూ చేస్తూ ఏంటంటే ఇక్కడి దాకా రావాలంటే పట్టం లేవటం వీటన్నిటి చూసాక ఏంటంటే ఐ బికేమ్ లైక్ దిస్ అనమాట. నేను అందుకనే ఇందాక సత్యాన్ని అంటున్నాడు, ఓ నవ్వడు అని. నేను హ్యాపీగా ఉంటాను కానీ దట్ డజన్ మీన్ దట్ కంటిన్యూస్గా ఓ పెద్ద నవ్వేటాలి అలాంటివి. అంటే మై నేచర్ హ్యాస్ బికమ్ ఏ కూల్ పర్సన్ అనమాట. అంతే, అన్ని ఫాస్ట్గా తీసుకుంటాను. ఓకే, సో మీరు ఎంత సింపుల్గా ఉంటారో సినిమాను కూడా ఫ్యామిలీకి అటాచ్ అయ్యే విధంగా, వారి మనసులను అత్తుకునే విధంగా సినిమాలు తీస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. సో మచ్ అండి. ఇది ఇవాళ మాట ముచ్చట. స్టే విత్ అస్. ఏంటి మీ ఇంట్లో పేర్లు చూపులు అంట కదా, కాంపిటీషన్ ఊగం చేసుకుంటున్నావు అండి. నువ్వు చేసుకోలే, ఒకవేళ చేసుకున్నావు అనుకో సంపెత్తను. Who the hell is he? కత్తి సినిమా లోకల్. 5 ఇయర్స్ నుంచి లవ్. నన్ను కాదని ఎవడైనా వచ్చాడు అనుకో కత్తిచ్చుకొని కంగాలు కంగాలు చేస్తా. అబ్బా.